అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ రోల్ మోడల్, రచన ఎం వెంకటేశ్వరరావు గారు. శారదకి ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మెళుకు వచ్చింది. ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచి ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమరిచి నిద్రపోతున్నాడు. నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తను చూస్తోంది ఆమె. సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఆజానుబాహు, మంచి రంగు, కోలమొహం, నిరంతరం తన చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్ళని అదే వేగంతో పనిచేయించే నైజం, నిజాయితీ ఓ పక్కైతే ఆలోచన, ఆహార్యం, ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు, మరోపక్క ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ప్రమోషన్లు అందుకున్నా తొణకని బెణకని నిగర్వి. కాకపోతే మనిషి మాటల్లో, చేతల్లో వేగం, ఆయనలో ప్లస్లు, మైనస్లు, బేరీస్ వేసుకుంటే ప్లస్లదే పైచేయి అవ్వటం, డబ్బుకి హోదాకి కొదవలేకపోవటంతో జీవితంలో ప్రశాంతంగా గడిచిపోతుంది. జాతీయ బ్యాంకులో కింది స్థాయి నుంచి తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు. తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్గా తన వంతు పాత్ర పోషించి ఎంతోమందికి ఆసరా కల్పించారు. కొడుకు అభిరామ్, కోడలు అర్చన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. స్నిగ్ధ హైదరాబాద్లోనే 2 ఉద్యోగాలు. ఇక కూతురు స్నిగ్ధ, అల్లుడు రవి ఇద్దరూ డాక్టర్లే, ఆస్ట్రేలియాలో ఉంటారు. పదవీ స్థాయిలో శ్రీనివాసరావుదే పైచేయి కావటం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలుపారి పర్యాయాలు హర్ట్ అయినా ఆయన మీదున్న గౌరవంతో, బాల్యం నుంచి అలవాటు పడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకి ఎదురు చెప్పరు. పెళ్లికి ముందు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతాను అంటే మన దేశంలో లేని చదువుల, మన దేశంలో లేని ఉద్యోగాల అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డిఎన్బి చేయించి యూపీఎస్సీ రాయించాడు. స్నిగ్ధ పరీక్షలో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆ తర్వాత రవితో పెళ్ళి, తర్వాత ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్ళిపోవటం, ఇక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరటం జరిగిపోయాయి. అభిరామ్ కూడా తండ్రి ముందు మాట్లాడలేదు. అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియచేశాడు. ఎందుకు శారద, భార్యాభర్తలిద్దరికీ ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి, నేను సంపాదించేదంతా వాళ్ల కోసం కాదా అని త్రోసిపుచ్చాడు. అప్పటినుంచి అభిరామ్, అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు. పగల ఉద్యోగాలకు వెళ్ళటం, రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి రావటం, ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడటం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం హడావిడే 4 గంటలకే లేచి వాకింగ్, యోగా చేసి 8 గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని 9 గంటలకల్లా ఆఫీస్కు బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారు అనుకుంటాడు. శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో, అభి ఏంట్రా లావవుతున్నావు, ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కి రారాదు అన్నారు శ్రీనివాసరావు. ట్రెడ్మిల్ మీద రోజు ఉదయం 1 గంట నడుస్తున్నాను డాడీ, ఉదయాన్నే న్యాచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది, ఊపిరితిత్తులకి ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు. తెల్లవారుజామున 4 గంటలకా అని అర్చన అవాక్కైంది. అభి వైపు చూసి పెదవి విరిచింది. ఆ దృశ్యం శారద కంటపడ్డది. అప్పటినుంచి శని ఆదివారాల్లో లంచ్, డిన్నర్ సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవటం కోసం బయటికి వెళ్ళటమో, లేకపోతే తండ్రి కంటే ముందు ఆయన వెనకో తినటమో చేస్తున్నారు. కొడుకు కోడల్లో వచ్చిన ఈ మార్పును శ్రీనివాసరావు గమనించాడు. అభి, అర్చన ఇద్దరు ఏమైపోయారో, 10 గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదేంటి అన్నారు భార్యతో. రాత్రి సినిమాకి వెళ్ళొచ్చినట్టున్నారు, పడుకున్నారు లేండి, వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారు లేండి అని చెప్పింది శారద. ఏమిటో అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మీదకి వెళ్ళి, అరే అభి అని తలుపు మీద తట్టాడు. కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటుకెళ్ళి, మేమొస్తాం మీరు వెళ్ళండి అని మొహం మీదే తలుపేసింది. వేగంగా కిందకు వచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు. నేనంటే అసలు మీకు కోపం వస్తుంది కానీ వాళ్ళు మనంత అయ్యారు. పిల్లల విషయంలో వాళ్ళ తిండి, నిద్ర, చదువు, కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి. అభికి భార్య వచ్చింది, సంసారం ఏర్పడింది, వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా, చూసి చూడనట్టుండాలి, లేకపోతే మన గౌరవం మసక బారిపోతుంది, మనస్పర్ధలు వస్తాయి, ఆ తర్వాత మీ ఇష్టం అంది.
ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి. శారదకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్లు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది. నిన్నటితో శ్రీనివాసరావుకు 60 ఏళ్లు నిండడంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది. ఇంతకాలం కొడుకు తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని ఆవేశాన్ని ప్రదర్శించేవాడు. కోడలైతే చాటుగా మామగారిని అని అనరాని వినరాని మాటలు కూడా శారద చెవిన పడ్డ సందర్భాలున్నాయి. ఇవాటి నుంచి ఈయన వేగాన్ని ఎలా భరించాలో మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు. తననే చూస్తున్న భార్యతో, ఏమిటో అయి ముందే లేచావా, నాకు బాగా నిద్ర పట్టేసింది, నన్ను లేపచ్చు కదా అన్నాడు. ఇవాటి నుంచి తొందరగా లేపాల్సిన హడావిడ్లేదిగా, ఇంకాసేపు పడుకోండి, నెమ్మదిగా లేవచ్చు అంది శారద. ఆఫీస్కి వెళ్లాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారుతాయి అనుకున్నావా శారద, నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు. అమ్మో, ఈ చలిలో నా వల్ల కాదు బాబు అంది దుప్పటి కప్పుకుంది. ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంటసేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు. భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉంటే మరో గంట గడిచింది. ఎందుకో నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి వాళ్ళ నుంచి విశ్రాంతి తీసుకోమంటాం ఏమీ బాగాలేదోయ్ అన్నాడు శారదతో. అలా ఎందుకు అనుకుంటారు, ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికిందనుకోండి. మీద పడుతున్న వయసుకి 60 ఏళ్ళు వచ్చాయి, మనసుకి వయసుకి విశ్రాంతి అవసరమనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది. నిన్నటి వరకు చేసిన అదే పని 60 ఏళ్ళు రాగానే ఆపేయమంటాం అన్యాయం కాదా? అన్నీ తెలిసిన మీకు న్యాయాన్యాయాల గురించి నేనేం చెప్పేది అందామె. నన్ను చూడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, అసలు 60 ఏళ్ళు అనేది ఒక వయసా? ఇవాళ కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు వైద్యము మందులు మనిషి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. రాజకీయ నాయకులు చూడు, అన్ని కీలక రంగాల్లో తలలు పండిన వాళ్లే. వాళ్ళకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు? తమరు రిటైర్ అయ్యి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే బోరు కొడితే అలా మహాశయ, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే. లేచి స్నానం చేసి రండి, కలిసి టిఫిన్ తిందాం అంది శారద. రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాడిని అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకి వెళ్ళాడు శ్రీనివాసరావు. కాలహరణం ఇప్పుడు శ్రీనివాసరావుకు పెద్ద సమస్య కూర్చుంది. హాల్లో కూర్చుని టీవీ న్యూస్ చూస్తున్నాడు, 4-5 న్యూస్ పేపర్లు చదువుతున్నాడు. ఒకరోజు, ఏమండి అభి, మన కోసం కేరళ టూర్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు, వెళ్దామండి అంది శారద. భార్య ఉత్సాహాన్ని నీళ్లు పట్టించుకొని శ్రీనివాసరావు కాదనకుండా సరే అన్నాడు. అలా మరుసటి నెలలో తిరుపతి, ఆ తర్వాత కాశీ, వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు. 6 నెలలు తిరిగేసరికి కాశీ నుంచి కన్యాకుమారి, వైష్ణోదేవి, చారుధాము, నేపాల్, పశుపతినాథ్ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు శారద. తర్వాత స్నిగ్ధ అల్లుడు ఆస్ట్రేలియా రమ్మంటే 3 నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు. ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో 1-2 సార్లు తిరుపతి, భద్రాచలం తప్ప భార్య పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చేయడం రిలీఫ్గా అనిపించింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 2వ రోజు రాత్రి ఎప్పుడు తండ్రితో ఎదురుపడి మాట్లాడిన అభిరామ్ హాల్లో తండ్రి దగ్గరికి వచ్చాడు. డాడీ, అర్చనకి నాకు అమెరికా వెళ్ళే ఆఫర్ వచ్చింది, కంపెనీలే పంపుతున్నాయి, ఇంకో 2 నెలల్లో వెళ్తున్నాం అని చెప్పాడు. ఎప్పుడూ తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకు వచ్చేలా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించలేదు శ్రీనివాసరావుకి. అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జరుపుతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుకో వార్త చూస్తున్నాం. అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తుందో కూడా తెలియటం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ కదమ్మా, డెలివరీ అయ్యాక వెళ్ళండి అన్నది శారద. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో, ఇప్పుడు 4వ నెలే కదమ్మా, డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి, పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు అభి. మీరిద్దరూ వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనే ఉంది అని లేచి వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. ఆ రోజు రాత్రి భార్యతో, స్నిగ్ధకు ఇంతవరకు పిల్లలు లేరు, తొలిసారి కోడలికి మన ఇంట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది, మాతృదేశ పౌరసత్వం కంటే పరాయి దేశపు పౌరసత్వమే గొప్పదా, డెలివరీ అయ్యాక వెళ్ళమని మరోసారి నువ్వే వాళ్ళకి సర్ది చెప్పు శారద అన్నాడు శ్రీనివాసరావు.
మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది. కానీ ఫలితం శూన్యం. ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తనే, ఇప్పుడు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముందిరా, అర్చనకు ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం, మీరిద్దరు మరొక్కసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీనివాసరావు. అభిరామ్ బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే, అభి, ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండ్రా అంది శారద దీనంగా. వదిలేయి శారద, వాళ్ళిష్టం, మనం చెప్పాల్సింది చెప్పాం అని లేచి వెళ్ళి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు. ఏంటమ్మా వినేది, అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండటం వల్లనే ఈ నస ఎక్కువైంది, ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా, రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది, మా ఆలోచనలు మాకుంటాయి, ఇంటికి రావాలంటేనే భయం పుడుతుంది, అలా ఇంట్లో ఉండి అందరినీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటికి వెళ్ళిపోయాడు అభి. కొడుకు మాటలు కింద గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్ళు లాగుచ్చుకున్నాయి. కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందకు వచ్చింది. భర్త కనిపించలేదు. ఏమండి, ఏంటి శారద, ఇక్కడున్నాను అన్నారు ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు పోస్తూ. శారద అక్కడికి వచ్చి, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇలా రండి అంది. నాకు కూడా కాలక్షేపం కావాలిగా అన్నట్టు, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి, రావటానికి సాయంత్రం అవుతుంది అని బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శారదతో, ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు, చలపతి నీకు తెలుసుగా, అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు, నన్ను MBA స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాస్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు, కాలేజీ మేడ్చల్లో ఉందట, కాలేజీలో చేరదాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు. రోజు మేడ్చల్ ఏం వెళ్తారండి, మీకు వచ్చే పెన్షన్ మనకు చాలులేండి. అలా కాదులేశారు, నాకు టైంపాస్ కావాలిగా. మీకెందుకండి అంత దూరం వెళ్ళటం, వద్దు ఇన్నాళ్ళు చేసింది చాలు, కాలేజీ స్టూడెంట్స్ బస్సు ఇక్కడి నుంచే బయలుదేరుతుందట, ఇంకొక ఇద్దరు ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను, రేపటి నుంచి 8 గంటలకే బయలుదేరాలి, మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టివ్వాలి అన్నాడు నవ్వుతూ. శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమైంది. బిజీగా మారిపోయాడు, ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం పూర్తిగా మానేశాడు. ఆదివారం కూడా మీటింగ్ ఉందని వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా ఉంది డాడీ కాలేజీ స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు అభి. నేను రిటైర్ అయ్యానన్న సంగతి మర్చిపోతున్నాను, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. అలా నెల రోజులు గడిచిపోయాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అభి అర్చన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. శారదకు వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు బట్టలు సర్దతను సర్దటంతోనే సరిపోతోంది. మొదటి వారాంతంలో శారద, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళటం లేదు అన్నాడు శ్రీనివాసరావు. ఈ మాట ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నాను, పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనిద్దరమే కదా, ఎందుకు వచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిట్టూరుస్తూ. అందుకు కాదు, అసలు విషయం చెప్పాడు ఆశ్చర్యంగా చూసి. పోతే పోయిందిలేండి, హాయిగా ఇంటి పట్టున ఉండకుండా మీకెందుకండి ఈ వయసులో అంది శారద. 4 రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో, శారద నాకు బయట పనుంది వెళుతున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు. అమ్మా డాడీ లేరా ఇంట్లో, వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్. బయట పనుందని వెళ్ళారు, మేడ్చల్ కాలేజీకి వెళ్ళటం లేదట కదా. అవునరా, ఆ చలపతి నీకు తెలుసుగా, నెలకు 30,000 ఇస్తానని చెప్పి అంతమంతం ఇచ్చినట్టు సంతకం చేసుకుని 15,000 చేతిలో పెట్టాట. అవునమ్మా, ప్రైవేట్ కాలేజీలో అంతే, అందుకని మానేశారా అన్నాడు అభి. బ్యాంక్ మేనేజర్గా 100,000 రూపాయలు తీసుకుని 15,000 జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడటం అవసరం అంటావా చెప్పు, నేనే వద్దన్నాను. భలే దానివే అమ్మా, అసలేం మేము ఇద్దరం అమెరికా వెళ్ళే సమయం దగ్గర పడుతోంది, ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళటమే మంచిది అన్నాడు అభి. అభి, ఆయన మీ నాన్నరా అంది శారద బాధగా. కాదంటం లేదమ్మా, ఓ పని చేద్దాం, మిగిలిన 15,000 ప్రతి నెల నేను ఇస్తానని, డాడీకి 30,000 ఇవ్వమని చలపతికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. కొడుకులో ఎన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద అవాక్కై చూసింది అతడి వైపు. ఏంటమ్మా మాట్లాడవు, ప్రతిదాన్ని భూతద్దంలో చూడటమే ఆయనకి తెలుసు, ఇన్నాళ్ళు బ్యాంకు ఇల్లు తప్ప మరో లోకం తెలియకుండా గడిపారు డాడీ, బయట కార్పొరేట్ కల్చర్ కాంపిటీషన్ ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా. ఇలా మిగిలిన సగం జీతం నువ్విస్తున్న విషయం మీ నాన్నకి తెలిస్తే, నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా, నువ్వు కూడా చెప్పకు అన్నారు. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగే 8 గంటలకే కాలేజీకి వెళ్ళటానికి తయారవుతున్న భర్తతో, మానేశారుగా మళ్ళీ అంత పొద్దుట ఎక్కడికి అంది శారద.
రాత్రి చలపతి ఫోన్ చేశాడు, 30,000 ఇస్తాను రా అన్నాడు. చలపతి మాటల వెనక అంతరార్థం శారదకు తెలుసు గనక ఆమె గుంబరంగా ఉండిపోయింది. ఇంట్లో కూర్చుని ఏం చేస్తానో, వెళ్తున్నాను అని వెళ్ళిపోయారు శ్రీనివాసరావు. ఆ తర్వాత నెలలో అభిరామ్, అర్చన అమెరికా వెళ్ళిపోయారు. అభిరామ్ అమెరికా వెళ్ళిన మరుసటి నెలలోనే చలపతి 15,000 శ్రీనివాసరావు చేతికిచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు. అంతే, జరిగిందేమిటో అన్వయించుకోలేని ఆంతర్యాలేమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రిజిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు. కానీ శ్రీనివాసరావు ఎప్పట్లాగే 8 గంటలకి ఇంట్లో బయలుదేరి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఏమండి, ఇంట్లో ఒంటరిగా ఉండి ఉండి పిచ్చెక్కుతోంది నాకు, పిల్లలు ఎలాగూ లేరు, మన పెన్షన్ మనకు చాలు, ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు శారద. నడిచిన అన్నాళ్ళు నడవని శారద, బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు. వయసుదేముందో, మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది. ఏమో బాబు, మీ ఎనర్జీ వేరు అంది లైట్ ఆర్పి. 2 నెలల తర్వాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని, కోడలికి 7వ నెల వచ్చిందని, తమ ఇద్దరిని అమెరికా రమ్మంటున్నాడు అని భర్తకు చెప్పింది శారద. నువ్వు వెళ్ళిరా శారద, నాకు వీలు పడదు అన్నాడు శ్రీనివాసరావు. అదేమిటండి, ఇద్దరం వెళ్తే బాగుంటుంది. కరెక్టే శారద, 6 నెలల పాటు నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను, ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. 4 రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళుతున్న శారదకు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు. తన కొలీగ్ కొడుకు కోడలు అమెరికా వెళ్తుంటే వాళ్ల వెంటే ఆమెను పంపించాడు. 4 గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారటం కోసం లాంజీలో కూర్చొని ఉంది శారద. అమ్మా నమస్కారం, ఎక్కడికి వెళ్తున్నారు? పరిచయం ఉన్న ఒక గొంతు శారదను పలకరించింది. దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనుతిరిగి చూసింది. ఆశ్చర్యంగా అతన్ని చూసి, చలపతి గారా, మీరా? నమస్కారం, బాగున్నారా? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా, వాడి దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పింది శారద. రావుగారు లేకుండా ఒంటరిగా వెళ్తున్నారేంటి అన్నాడు. అదేమిటి, ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది. ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అభిరామ్కి కూతురు పుట్టింది. వాట్సాప్, ఫేస్బుక్లో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు. నిద్రపోయే ముందు స్కైప్లో 2 రోజులకొకసారి మనవరాలతో ఆడుకోవటం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటైంది. దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ సంబంధాలు, ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు. మనవరాలికి 6 నెలలు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగి వచ్చింది శారద. వచ్చిన దగ్గర నుంచి 7 రోజుల పాటు అమెరికా కబుర్లు చెప్తూనే ఉంది. ఓ రోజు రాత్రి, అన్నీ నేనే చెప్తున్నాను తప్ప మీరేం చెప్పటం లేదు, వినటం తప్ప అంది. నా గురించి చెప్పేందుకే ఉంది శారద, రొటీన్, కాలేజీ, స్టూడెంట్స్కి పాఠాలు చెప్పటం అంతేగా అన్నాడు. కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు. మరుసటి రోజు ఎప్పట్లాగే 8 గంటలకే బయలుదేరుతూ, ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుంది అంటున్నావుగా, నాతో రా అన్నాడు శ్రీనివాసరావు. మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద. వాళ్ళ కారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. శ్రీనివాసరావు కారు దిగ్గానే ఫ్యూన్ వచ్చి డోర్ తెరిచాడు. ఆయన కోసం వచ్చిన వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అక్కడదంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి. భార్యను తన ఛాంబర్లోకి తీసుకెళ్లారు. ఏమిటండి ఇది, మీరు చలపతి కాలేజీలో పనిచేయటలేదా అని అడిగింది. ఏమీ తెలియనట్టు మాట్లాడకు శారద, మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు. ఇన్నేళ్ళు నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన చలపతికి కోట్లలో రుణాలు మంజూరు చేసిన నా చేతులు 15,000 కోసం అతడి ముందు చేయి చాపలేకపోయాయి. నిజం చెప్పు అభి, చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలీదు అన్నాడు సూటిగా. శారద కళ్ళల్లో నీళ్లు. నో, పిల్లలకి నేను అర్థం కాకపోవటంలో ఆశ్చర్యం లేదు. జనరేషన్ గ్యాప్ అనుకుందాం, కానీ నువ్వు కూడా నా ఆంతర్యాలకి, విలువలకి వలువలు ఓడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు, అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీనివాసరావు. చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు. నాలాగే ఉత్సాహం, ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది. దీని పేరు షార్ట్ మైండ్స్ కంపెనీ. ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు. అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం.
షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంతేకాకుండా 60 ఏళ్లకే రిటైర్ అయ్యి వృద్ధాప్యాన్ని ఆపాదించుకుని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ల కోసం అర్హతలను బట్టి కొత్తగా 60plus.com ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం. అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో. కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు 30 plus అనిపించింది. శారద ఆశ్చర్యంగా చూస్తుంటే, కాఫీ తాగు చల్లారిపోతుంది అన్నాడు. ఆ కాలంలో నువ్వు బీకాం చదివావుగా, ఇక్కడ అకౌంట్స్ చూడు, నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు. అలా 2 ఏళ్ళు గడిచిపోయింది. అభిని జాబ్లోంచి తీసేశారట. 4 నెలలనుంచి ప్రయత్నిస్తున్నా కానీ ఏదీ సెట్ అవ్వటం లేదు. ఈ వారంలో ఇండియాకు వచ్చేస్తున్నట్ట, ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాట, ఒకరోజు శ్రీనివాసరావుకు చెప్పింది శారద. ఎక్కడో ఎందుకో అయి మన కంపెనీలోనే వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు. సమయం 6 గంటలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ. ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం. యువతను ప్రోత్సహిస్తూ, స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తూ, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్స్ సంస్థ CEO శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు అనే సభా నిర్వాహకుడు ప్రకటించగానే కరతాళధ్వనులు మారుమోగాయి. ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాళధ్వనులతో జత కలిశాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు సభా నిర్వాహకుడు. అందరికీ నమస్కారం. పదవి విరమణ శాపం కాదు, ఓ విరామం. 3 దశాబ్దాల అవిరామ శ్రమ తర్వాత జీవితానికి లభించే విశ్రాంతి. ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకుని గుళ్ళు గోపురాలకే పరిమితమైపోకండి. కృత్రిమ ఆప్యాయతల మధ్య గడప దాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి. పదవీ కాలంలో సుషుప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి. క్రొత్త అంకురాలు వస్తాయి, నూతన ఉత్తేజం పుట్టుకొస్తుంది. కాలంతో కరచాలనం చేయండి. అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకు రావటానికి కూడా భయపడుతుంది. మలి వయసులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతోమంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు. చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు, చేవచచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు. నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంట బయట కృత్రిమ ఆప్యాయతలే. వాటి మధ్య నువ్వు నువ్వుగా గుర్తింపు పొందాలి అంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి. అలాంటి ఆలోచనల్లోంచి ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ. దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాళధ్వనుల మధ్య చెప్పారు శ్రీనివాసరావు. అదండి కథ. కానీ నేను ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మీకు. నా ఈ ఛానల్లో ఈ కథ 1గా మీ అందరి దగ్గర నుంచి అభిమానం అందుకుంది. 2.5 లక్షల పైకి వ్యూస్ వచ్చాయి. అంత గొప్ప కథ. అదే అందుకనే మళ్ళీ ఒక్కసారి చదవాలనిపించింది. ఎందుకంటే అంతగా ఆకర్షించిన కథ మళ్ళీ ఇంకొకసారి వినిపిద్దాం అని చెప్పనే ఆలోచన చేశాను. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.